సెలైన్ బాటిల్ పడి 4 రోజుల చిన్నారి ప్రాణాలు విడిచిన విషాదకర ఘటన నిన్న విజయవాడ పాత ప్రభుత్వ వైద్యశాలలో చోటు చేసుకుంది. సెలైన్ బాటిల్ మీద పడడంతో నవజాత శిశువు అక్కడికక్కడే మృతి చెందింది. ఇందులో ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని శిశువు తరపు బంధువులు ఆందోళనకు దిగారు. అంతేకాకుండా శిశువుకు చీమలు కూడా కుట్టాయని వారు ఆరోపించారు. గుంటూరు జిల్లా పెనుమాక గ్రామానికి చెందిన అంజయ్య ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అతడి భార్య లక్ష్మికి 4 రోజుల క్రితం సిజేరియన్ ఆపరేషన్ చేశారు. పండంటి మగబిడ్డ పుట్టడంతో అందరూ సంతోషించారు. అయితే వారి ఆనందం 4 రోజుల్లోనే ఆవిరైంది. గుండె ఊపిరితిత్తుల సమస్య ఉందని, అందుకే మరణించాడని వైద్యులు చెబుతున్నారు. నిన్న తెల్లవారుజామున 5 గంటల 40 నిమిషాల వరకు బిడ్డ బతికే ఉన్నాడని, తరువాతే ఇదంతా జరిగిందని బాధితులు బంధువులు అంటున్నారు.